హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి రోజు పొద్దున పూజ అన్నమాట. వడిపప్పు, పానకం, సేమియా పాయసము దర్శనం చేశాను. ఈవినింగ్ వచ్చేసరికి తాంబూలం ఇచ్చుకుందామని చెప్పి తాంబూలాలు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఏంటంటే మామూలుగా గాజులు, జాకెట్ పీసు, ఆకు ఒక్క, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ వేసి ఒక ప్లేట్లో వేసి పెడుతున్నాను అన్నమాట. సో అన్నీ వీటికాటికి విడివిడిగా పెడుతున్నాను. ఒక 5 మెంబర్స్కి ఇచ్చుకుందామని అనుకుంటున్నాను. సో అలా అనుకొని మా ఇంటి పిన్ని వాళ్ళు అవుతారు, అందరూ పిన్నిలు పెద్దమ్మలు అన్నమాట. సో వాళ్ళకి ఇవ్వడానికి నేను ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నా. నైట్ ఈవినింగ్ పూజ చేశాను, పూజ చేశాక ఇస్తుందన్నమాట. అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. ఒక్కొక్క దాంట్లో జాకెట్టు, గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, పువ్వులు, ఆకు వక్క వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకున్నారో నాకు చెప్పండి. అండ్ నేనైతే సింపుల్గా చేసుకున్నాను. అందరూ కలసం పెట్టి చేసుకుంటారు, నేను మాత్రం కలసం పెట్టుకోలేదు. మామూలుగా పూజ చేసుకొని ఇంకా దీపారాధన చేసుకొని ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని సో తాంబూలానికి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. తాంబూలాన్ని ఇచ్చుకున్నాము అని చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మీకన్నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ బాక్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం రెడీ చేసినాక ఇలా అన్నీ పెట్టుకున్నాను. మళ్ళీ తాంబూలం పెట్టి అమ్మవారికి కూడా ఒక తాంబూలం పెట్టి శనగలు నైవేద్యంగా పెట్టాను, పూజ చేశాను అన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా వచ్చే వాళ్ళకి తాంబూలం వేయడానికి. చూసారా, జాకెట్ ముక్క, అరటికాయ, పువ్వులు, గాజులు, ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ అన్నమాట, పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అందరికీ. ఇంకా పూజ చేయలేదు, ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాక చేశాను అన్నమాట. స్వీట్ నైట్ పాయసము శనగలు పెట్టుకున్నాను, తాంబూలం పెట్టాను. నేనైతే పేపర్ ప్లేట్స్, పసుపు కుంకుమ, అరటికాయలు, జాకెట్ ముక్కలు అన్నీ విడివిడిగా తెచ్చాను. పెద్ద జాకెట్ ముక్కలు అన్నీ మడతేసి పెడుతున్నాను అన్నమాట. 5 కలర్స్ ఇవన్నీ చదువుకుంటున్నాను. టైం వచ్చి 6 అవుతుంది. ఆ మధ్యలో చూసారు కదా, జాకెట్ ముక్కలు అన్నీ చదివేసుకుంటున్నాను, అన్నీ సైడ్కి పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి, నేను వీడియోస్ ఈ మధ్య లేట్గా పెడుతున్నాను, వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నేను తెరటాలని అనుకుంటున్నాను కానీ కొన్ని పనుల వల్ల వీడియోస్ తీయలేకపోతున్నాను. మార్నింగ్ హడావిడి అవుతుంది, ఎందుకంటే డాడీ కరువు పనికి వెళ్తున్నాడు. సో పొద్దు పొద్దున్నే వంట చేసి వారికి లేట్ అయిపోతుంది, అందుకే వీడియో తీయడం. అంటే లేటుగా వంట చేసుకునే పని అయితే వీడియోస్ తీసుకుంటూ చేసుకోవచ్చు, పొద్దున్నే లేచి చేయాలి కాబట్టి అందుకని కొంచెం లేట్ అవుతుంది. చూసారా, గాజులు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ గాజులు అన్నమాట, పేపర్ ప్లేట్స్. అందరూ అట్లా వేస్తున్నమాట, పరచుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు విడివిడిగా ఉంటాయి. వచ్చిన వాళ్ళకి మళ్ళీ పసుపు రాసి బొట్టు పెడతాము. అయినా కానీ మళ్ళీ తాంబూలంలో పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టాను.
నేను చెప్పాను కదా 5 మెంబర్స్ కానీ, అంటే నాకు శక్తి వరకు నాకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు ఇచ్చుకోవాలనిపించింది. నాకు లాస్ట్ టైం వరలక్ష్మితో చేశాను కానీ ఏం చేయలేదు. సో పువ్వులు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటున్నాను అనమాట. కొన్ని తమలపాకులు మొన్న తెచ్చున్నాను, అవి తీసుకొని చూస్తేనేమో అవన్నీ పాడైపోయినాయి. చూసారా, పాడైపోయినాయి. అంటే తెచ్చి ఒక వారం అయిపోయింది, అలానే పెట్టేసరికి ఆ తమలపాకులు అన్నీ వాడిపోయినాయి. ఇంకా సర్లే వాడిపోయినాయి ఎందుకు కానీ తీసేశాను. తీసేసి నేను తీసుకొచ్చిన తమలపాకులు ఇక్కడ పెడుతున్నాను. ఇవి ఒక్క తమలపాకు పెట్టాను ఫస్ట్, తర్వాత ఒక్క పొడి ప్యాకెట్. ఇది చూసారా, పసుపు కుంకుమ ప్యాకెట్లు అన్నమాట, రెండు కలిపి ఉంటాయి. అవి అన్నీ చదురుతున్నాను అన్నమాట. చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళకి ఇలా మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం ఇష్టం ఉండదు. కొంతమందికి అయితే ఇద్దరు ఇద్దరికైతే ఇష్టము, ముగ్గురికి ఇష్టము, ఇద్దరికి ఇష్టం లేదు. సో తీస్తే అందరికీ తీయాలి, కానీ ముగ్గురికి ఇద్దరికి అలా ఎందుకు తీయడం లేని. నేను మాత్రం తాంబూలం ఇచ్చేది మాత్రం తీయలేదు, వీడియో తీయలేదు. వాళ్ళు అని హజీగా ఫీల్ అవుతారని చెప్పి, వాళ్ళకి ఇష్టం లేదు కదా అలా కనిపించడం. జస్ట్ మాట్లాడతారు, చేస్తారు, కానీ ఫేస్ పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదని చెప్పేసి నేనైతే ఫేస్ పెట్టలేదు. ఫేస్ పెట్టడం ఎందుకు, అసలు వీడియోలో తీయలేదు. తాంబూలం ఇచ్చి అక్షింతలు వేయించుకున్నాను, పసుపు కుంకుమ, పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి అక్షింతలు వేయించుకున్నాను. సో అది వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అందుకే నేను తీయలేకపోయాను. అదో కొంచెం విట్టు, ఆ విట్టు మాత్రం తీయలేదు. ఇవైతే తీసాను. చూసారా, అరటికాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, దీనే తెచ్చాను ఫ్రెష్గా. ఇంకా గ్రీన్ కలర్ ఉండే, మొన్న తెచ్చినప్పుడు గ్రీన్ కలర్ ఉండే, కానీ మార్నింగ్ కల్లా ఎల్లోగా వచ్చేసాయి అన్నమాట. సో ఇది అలా పెట్టేస్తున్నాను, ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసి. యాక్చువల్లీ రెండు రెండు పెట్టాలన్నారు, నాకు తెలీదు, నాకు ఒకటే పెట్టాలని సంగతి తెలిసి ఒక్కొక్క అట్టిపండు పెట్టాను. కానీ రెండు అట్టిపండ్లు పెట్టి పెట్టాలంట, తాంబూలం ఇచ్చేటప్పుడు రెండు అట్టికాయలు వేసి తాంబూలం ఇవ్వాలంట. అది మాత్రం నాకు తెలియదు, నేను నాకు తెలియక ఒక్కొక్కటి అట్టిపండు ఇచ్చాను. తర్వాత మా పిన్ని వాళ్ళు అన్నారు రెండు పెట్టాలి, ఒక్కటి ఇవ్వకూడదు, జంట రెండు 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 అట్టికాయలు పెట్టాలి తాంబూలం ఇచ్చేటప్పుడు అని చెప్పారు. సో గాజులు అయితే గ్రీన్ అండ్ రెడ్ తెచ్చాను కదా, ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ అలా పెడుతున్నాను అందరికీ. అందరికి అలా గ్రీన్ అండ్ గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి అలా పెడుతున్నా. ఓకే, కొంచెం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సిగ్ అత్తది సిగ్ అడిగి అయ్యో నన్ను చూసి సిగ్ పడుతున్నాడు. అందుకని వాడు సిగ్గుపడుతున్నాడు కదా, అబ్బాయి సిగ్గుపడుతున్నాడు. అబ్బో అమ్మాయిని చూస్తే అబ్బాయిని సిగ్గులు పడుతున్నారా? సారీ ఫ్రెండ్స్, నేను రికార్డింగ్ చూసుకోలేదు, మాట్లాడేసాను పిల్లలు మాట్లాడుతుంటే. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తుండండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.